వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సోమ్య కేర్. డయాబెటీస్కి నిజంగా మందు వాడాలా అవసరం లేదా అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాని కంపల్సరీ మెడిసిన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ లెవెల్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గనల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్కి ఇమీడియట్గా కంట్రోల్లోకి తీసుకురావడం కోసం మనం మెడిసిన్స్ చెప్తాం. మనం కనుక సరి అయిన డైట్ చేయగలిగితే నిజానికి షుగర్కి ఏ మందులు అవసరం లేదు. దీనికి ఈరోజు నేను ఒక కేసు గురించి చెప్పబోతున్నాను. ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చి ఆయనకి షుగర్ లెవెల్స్ అనేది ర్యాండమ్లో 400 ఉన్నాయి. ఎప్పుడు చూసినా 400, ఫాస్టింగ్ 200, పోస్ట్ లంచ్ 300 ఇదే లెవెల్స్లో ఉన్నాయి తప్పితే ఏ మాత్రం కంట్రోల్లో లేవు. ఆయన ఇమీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేయాలని చెప్పినప్పుడు కూడా ఆయన ఇనీషియల్గా మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎస్పెషల్లీ మన దగ్గరకు వచ్చినప్పుడు షుగర్కి మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఇనీషియల్గా షుగర్ లెవెల్స్ని పూర్తిగా కంట్రోల్ తీసుకొచ్చే అద్భుతమైన మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి. షుగర్ని పూర్తిగా కంట్రోల్లో పెడుతూ సర్టెన్ డ్రాప్స్ ఇస్తూ నిమ్మదిగా ట్యాపరింగ్ సిస్టంలో మనం ఆ డ్రాప్స్ని తగ్గించుకుంటూ డైట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. మేజర్గా మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో దాని మీదే ఈ షుగర్ లెవెల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో రైస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇదే విషయం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ పేషెంట్ చేత మనం పూర్తిగా రైస్ మానిపించి ఓన్లీ కర్రీస్, ఏదైతే వండుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ కూర, ఆమెకాయ కూర, ఏదైతే వెజిటబుల్స్ లేదా నాన్ వెజ్ కర్రీ అని అనుకున్నారో కర్రీస్ మాత్రమే తీసుకోమనడం చెప్పడం జరిగింది. అలా తీసుకున్న తర్వాత స్లోగా షుగర్ డ్రాప్స్ కూడా మనం స్టాప్ చేయించాం. ఈరోజు ఫాస్టింగ్ ఏ మెడిసిన్స్ లేకుండా కేవలం డైట్ ద్వారా ఆయన వాకింగ్ ద్వారా మనం షుగర్ లెవెల్స్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చాం. ఫాస్టింగ్ వచ్చి 108, 104 ఉండేది. ర్యాండమ్లో ఎప్పుడు 118, 110 ఇలా ఉండేది. పోస్ట్ లంచ్ వచ్చేసి అది కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది 140, 138 ఇలా మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు పూర్తిగా ఆయన రైస్ మానేశారు. వీక్లీ ఒకసారి రైస్ తీసుకుంటూ ఉంటారు లేదా వీక్లీ ఒకసారి మాత్రం ఆయనకి ఏం కావాలో ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మిగతా వారం రోజులంతా కూడా రైస్ మానేసి ఓన్లీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎంత హై లెవెల్స్లో ఉన్నా కూడా షుగర్ని మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి, మనం బాడీకి ఇచ్చే ఎక్సర్సైజెస్ని బట్టి మనం షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. చాలామంది షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక షుగర్ మందులు వాడుతూ ఆ పవర్ని పెంచుకుంటూ వెళ్తారు. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైతే దాని యూనిట్స్ని పెంచుకుంటారు, మందులు వాడే వాళ్ళైతే దాని ఎంజీని పెంచుకుంటూ వెళ్తారు. దీని ద్వారా బాడీకి ఇంకొంత హాని జరుగుతుంది తప్పితే మనం ఏమాత్రం బాడీని హీల్ చేయట్లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే మన బాడీకి ఎంత అవసరమైందో దానికంటే ఎక్కువగా మనం ఫుడ్ని ఇవ్వడం, ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ని ఇచ్చేయడము, ఒబీస్గా అయిపోవడము ఇటువంటివన్నీ కూడా మన మెటబాలిక్ డిజార్డర్స్లో చెప్తూ ఉంటాం. అంటే మనం మెటబాలిజం సరిగ్గా పనిచేయలేని పరిస్థితిని తీసుకొచ్చి పెడతాం. ఎప్పుడైతే ఆ కండిషన్ తీసుకొచ్చేస్తామో మనకు తెలియకుండా బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం డైట్ ద్వారా జాగ్రత్త పడి కేవలం కొంతకాలం ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ, ఇది కూడా జీవితకాలం మేము రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి షుగర్కి హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ వాడడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన బాడీ వెయిట్ని ఎలా అయితే ఒక డిసిప్లిన్గా మనం తగ్గుతూ ఉంటామో, ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అవుతామో, డయాబెటీస్లో కూడా ఒక డిసిప్లిన్ ఫాలో అయ్యి ఏం తినాలి ఏం తినకూడదు అనే ఫుడ్ ఐటమ్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకుని దాని ప్రకారంగా వెళ్తూ రోజు ఒక 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేస్తూ బాడీకి సరైన నిద్ర ఇచ్చినట్లయితే తప్పనిసరిగా కొంతకాలానికి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇది మాత్రం జీవితకాలం చేయాల్సిన విషయం. ఇక డైట్ విషయానికి వచ్చినట్లయితే ఇనీషియల్ డేస్లో మనం పూర్తిగా రైస్ మానేయమని చెప్తాం, రోటీస్ అయితే రోటీస్ మానమని చెప్తాం, ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తీసుకోమని చెప్తాం. ఏదైనా సరే కర్రీస్, దాల్ ఇటువంటివన్నీ కూడా, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, ఎగ్స్ ఇటువంటివన్నీ తీసుకోమని చెప్తాం. కొంతకాలం తర్వాత మళ్ళీ స్లోగా బాడీకి ఈ ఫుడ్ని, ఈ రైస్ని, వాటిని మనం ఇనిషియేట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇలా పూర్తిగా షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాం. అంతేగాని మన బాడీకి ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, షుగర్కి ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకోవడం ద్వారా బాడీకి చాలా హాని కలుగుతుంది.
ఉండగా ఉండగా కొంతకాలానికి కిడ్నీస్ ఈ మనం వాడే మెడిసిన్స్ ద్వారా ఫిల్టర్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అట్లానే షుగర్ లెవెల్స్కి ఏ మందు వాడకపోవడం కూడా, ఎక్కువగా లెవెల్స్ ఉన్నప్పుడు డైట్ ఏమాత్రం పాటించకుండా ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ ఏదో ఒక మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఆర్గనల్ డ్యామేజ్ అనేది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం షుగర్కి మనం నిజానికి చెప్పినట్లయితే డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా మనం హాయిగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ మాత్రమే. ఆ మెటబాలిజంని మనం హాయిగా దాన్ని రివర్స్ చేయొచ్చు, నార్మల్ కండిషన్కి తీసుకురావచ్చు.